ఈ నేను మరొక విషయం చెప్పడం మర్చిపోయాను అదేమిటంటే మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నాను ఎన్ని రోజులు మోసపోదాం ఎన్ని రోజులు మోసపోదాం అని చెప్పండి ఎన్నిసార్లు మోసపోదాం అని చెప్పండి మనము సెప్టెంబర్ ఐదున మహాధర్నా చేద్దాం అనుకున్నప్పుడు మమ్మల్ని మనల్ని ట్రాప్ చేయడానికి న్యూస్ పేపర్లను వాడుకున్నారు చెత్త ఆర్టికల్స్ రాయించారు ఇప్పుడు కూడా అదే నాటకం ఆడుతున్నారు ఇలా చాలా సూర్లు మోసపోయాం ఇంకా మోసపోయింది చాలు వాళ్ళ వలలో పడకండి ఒకవేళ సెకండ్ లిస్ట్ పెట్టినా మనకు నష్టం ఏం లేదు మన నినాదం ఒకటే మనకు పోస్టింగ్లు ఎప్పుడు ఇస్తారు ఏ తారీఖులోపు ఇస్తారు దీనికి సమాధానం సంపాదించడానికి మాత్రం పోతున్నాము దయచేసి మమ్మల్ని మోసం చేయకండి మమ్మల్ని ముందుకు తోసి మీరు ఇంటికాడు ఉండి మమ్మల్ని మోసం చేయకండి రండి తరలి రండి ఎంతమంది వస్తే అంత మేలు అంత గట్టిగా అడ అడగలం మన వాయిస్ వినిపించగలం మనం ఎంతమంది ఎక్కువైతే అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి దయచేసి మళ్ళీ మోసపోవాలనే ఉద్దేశం నాకు లేదు అంత ఓపిక లేదు ఓపిక చచ్చిపోయింది నిజంగా నా మీద నాకే విరక్తి పుడుతుంది ఇన్నిసార్లు మోసపోయినందుకు దయచేసి మీరు కూడా అందరూ తరలిరండి మీ స్నేహితుల్ని తీసుకురండి ఎవరు అవకాశం ఉన్నా ఎవరు అవకాశం ఉన్నా ఏం మాత్రం ఈ ప్రోగ్రామ్ని మిస్ చేయకండి అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల రకరకాల ప్లేసెస్కి విజయవాడకి చేరుకోవచ్చు ఎంతమంది ఎక్కడికి వచ్చినా అందరూ బస్ స్టాండ్కి వచ్చేయండి అక్కడి నుంచి మనం లోకల్ నెంబర్ లోకల్ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫిఫ్టీ నుంచి బస్సు పట్టుకొని బస్సు బస్సులు నిండిపోయే విధంగా ఒక్కో బస్సులో ఆ బస్సు నిండిపోతే మొత్తం మన వాళ్ళే ఉండాలి ఒక్కొక్కసారి అలా బయలుదేరి వెళ్ళిపోదాం ఎనిమిది పదైదు కల్లా ఎనిమిది ఎనిమిది గంటలకల్లా అక్కడికి చేరిపోదాం మనం విజయం సాధిద్దాం మనం అనుకున్నది సాధిద్దాం మనం మనకు కావాల్సింది ఒకటే ఒకటే సీఎం నుంచి ప్రామిస్ ఒక డెడ్ లోపు ఒక ప్రణాళిక ఇచ్చి టైం టేబుల్ ఇచ్చి మనకు కంప్లీట్ చేయాలి ఇది అందరి కోసం అందరి కోసం మీరు మేము తయారు చేసిన బ్యానర్ చూసే ఉంటారు ఇది అందరి కోసం అన్ని కేటగిరీ పోస్టుల కోసం దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరు మోసం చేయకండి మోసం చేసిన వాడు పొరపాటును కూడా నాకు కనపడకండి పొరపాటును కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాకు ఏం జరిగింది అని ఫో ఫోన్ చేయకండి పొరపాటున చేసినారో నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలీదు ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు అందరికీ కూడా ఇదే కోపం ఉంటుంది దగ్గర ఉన్నవాడు నా పక్కనే ఉన్నవాడు పొరపాటున ఏమన్నా అడిగినా వాడిని పట్టుకొని కొడతానేమో నేను అంత కోపంలో ఉన్నాను దయచేసి మోసం చేయకండి రానివాడికి ఏం జరిగింది అని అడిగే హక్కు లేదు మేము ఇవ్వట్లేదు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు